ఈరోజు ఢిల్లీ ఎన్సిఆర్లో ఉన్నటువంటి ఒక పాపులర్ యూనివర్సిటీ ఒక డిఫరెంట్ ఎలివేషన్ స్ట్రక్చర్స్ తోటే ఇందులో మన తెలుగు పిల్లలు చాలా మంది చదువుకుంటూ ఉన్నారు ఈ యూనివర్సిటీ ప్రత్యేకతలు లేదంటే మనం చూసినప్పుడు వీళ్ళు మోడర్న్ ని బాగా అడాప్ట్ చేసుకుని ఉన్నారండి సో ఢిల్లీ యూనివర్సిటీస్ ఏంటంటే అండి వీళ్ళకి ఎందుకు మన దగ్గర తక్కువ ఉందని చాలా మంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోషి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా మనకి ఇంటర్మీడియట్ విద్యార్థుల అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఢిల్లీ ఎన్సిఆర్లో ఉన్నటువంటి ఒక పాపులర్ యూనివర్సిటీ శారదా యూనివర్సిటీ ఎస్హెచ్ఏర్ డిఏ శారదా అండి శారదా యూనివర్సిటీ చూస్తున్నారు కదా ఒక డిఫరెంట్ ఎలివేషన్ స్ట్రక్చర్స్ తోటే ఇది మీకు ఈ డయాగ్రామ్ మన విజువల్లో కూడా కనిపిస్తుంది చూడండి ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి అండి న్యాక్ గ్రేడ్ ఏ ప్లేస్ ఉందండి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి ఎయిటీ సెవెంత్ ర్యాంక్ ఉందండి ఇందులో మనకి తెలుగు పిల్లలు చాలామంది చదువుకుంటూ ఉన్నారు సంవత్సరానికి ఒక వంద అడ్మిషన్ల దాకా ఈ కాలేజీకి మనకి ఇక్కడి నుంచి వెళ్తాయి అయితే ఈ యూనివర్సిటీ ప్రత్యేకత లేదని మనం చూసినప్పుడు ఇది ప్లాట్ నెంబర్ థర్టీ టూ నాలెడ్జ్ పార్క్ త్రీ గ్రేటర్ నోయిడాలో మనకుంది టోటల్ నెంబర్ ఆఫ్ ఏకర్స్ వచ్చి అరవై మూడు ఎకరాల్లో ఈ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయబడిందండి సో నీరెస్ట్ రైల్వే స్టేషన్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అండ్ నీరెస్ట్ ఎయిర్పోర్ట్ ఈస్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అండ్ సీఎస్స దీంట్లో టోటల్ వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఉందండి ఈసీ అయితే సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్ ఉంది ఐటీ అయితే ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్స్ మెకానికల్ సెవెన్ ల్యాక్స్ ఏ అవసరం లేదు మనం ఎవరు చాలారు మన వాళ్ళు అక్కడ దాకా పోయి మన దగ్గర చేయలేదు కాబట్టి ఒక పది లక్షల రూపాయలు ఉంది హాస్టల్ ఫీజు ఒక ఫైవ్ ల్యాక్స్ మొత్తం ఒక పదిహేను లక్షలు కానీ పెట్టుకున్నట్లయితే మీకు ఇందులో శరదా యూనివర్సిటీలో మీకు బీటెక్ అనేది సిఎస్ఈ కంప్లీట్ కావడం జరుగుతుంది వీళ్ళు మోటార్ టెక్నాలజీస్ని బాగా అడాప్ట్ చేసుకుని ఉన్నారండి నేను చూస్తున్నాను కదా ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ సిఎస్సీ ఇట్లా మీరు తీసుకున్నప్పుడు సిఎస్ఈ డేటా సైన్స్ సిఎస్ఈఎంఎల్ ఫుల్ స్టాక్ వెబ్ టెక్నాలజీస్ కూడా ఉంది టెన్ పాయింట్ ఫోర్ సిక్స్ ల్యాక్స్ ఇందులో దీనికి కాస్టింగ్ ఉంది ఏదన్నా టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సిఎసీ బ్రాంచెస్ ఫీజ్ అండి హాస్టల్ ఫీజు ఒక ఐదు లక్షలు అంటే మొత్తం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో మీకు మొత్తం ప్యాకప్ అయిపోతుంది ఇది యావరేజ్ ప్యాకేజ్ ఎట్లు ఒకసారి ప్లేస్మెంట్ కానీ చూసినప్పుడు సీఎస్సీలో హయ్యస్ట్ ప్యాకేజ్ ఒక ఎయిటీన్ ల్యాక్స్ కానీ యావరేజ్ ప్యాకేజ్ ఎయిట్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ ఎయిట్ ల్యాక్స్ అంటే ఈక్వల్ అంటు గోకరాజు గోకరాజు యావరేజ్ ప్యాకేజ్ సీఎస్సీ ఎయిట్ ల్యాక్స్ ఉందంటే ఎయిట్ టు టెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్సే ఉంది గోకరాజు కూడా ఇక్కడ పదిహేను లక్షలు ఈయన డొనేషన్ కట్టే బదులు పదిహేను లక్షల హాస్టల్ ఫీజు కాలేజ్ మొత్తం వడిచిపోద్ది సో సింపుల్ లాజిక్ మీరు ఆలోచించండి మేము ఢిల్లీ టూర్లో వచ్చినటువంటి పేరెంట్స్కి మానవ రచన చూపిస్తున్నాం జీడి గోయాంక చూపిస్తున్నాం బెన్నెడ్ చూపిస్తున్నాం శారదా అండ్ నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కూడా మనం చూపించడం జరుగుతుంది అదేవిధంగా దీనికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా సరౌండింగ్లో ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా మనం చూపించడం జరుగుతుంది సో హాస్టల్స్ అండ్ ఫీ స్ట్రక్చర్కి సంబంధించి ఒక లక్ష డెబ్బై వేలు అనాన్ ఎవరేజ్ హాస్టల్ ఫీజు ఉంది సో మంచి రెస్టారెంట్ ఉంది మనకి ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంది లైబ్రరీ కేఫ్ గ్రాసరీ ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్ సో ఢిల్లీ యూనివర్సిటీస్ ఏంటంటే అంటే వీళ్ళకి ఎందుకు మన దగ్గర తక్కువ రేటు చాలా చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు వీళ్ళకి గవర్నమెంట్ నైంటీ నైన్ సంవత్సరాలు లీజ్కి భూమి ఇచ్చేస్తుంది మెయిన్ మనం ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలన్నట్లయితే భూమి కాస్ట్ అనమాట అక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్స్ ప్రతి కాలేజ్ వాడికి ఒక వంద ఎకరాలు యాభై ఎకరాలు లీజ్కి ఇచ్చేస్తుంది లీజ్ తీసుకుంటున్నారు బిల్డింగ్లు లేపుకుంటున్నారు బ్రహ్మాండంగా తక్కువ రేటుకే ఫీజులు వస్తుంది ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కేటీఆర్ క్యాంపస్ కనకత్తలో అంటారు చెన్నైలో చేరాలన్నట్లయితే మీకు ఐదు లక్షల రూపాయలు కాలేజ్ ఫీజు అవుతుంది సేమ్ క్వాలిటీ సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికన్నా అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్గా ఉంది యాపిల్ సిస్టమ్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టి కూడా వాళ్ళు రెండు లక్షలు రెండున్నర లక్షలు ఛార్జ్ చేస్తున్నారు ఏం అని చెప్పండి ఇప్పుడు ఈవెన్ రామాపురం క్యాంపస్ అన్న కానీ కొంత తమిళియన్స్ ఒక్కరే ఉంటారు ఇప్పుడు మనకి ఢిల్లీ క్యాంపస్కి వెళ్తే భారతదేశం మొత్తం అందరూ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మీకు మొత్తం పది లక్షల రూపాయల్లో అయిపోతుంది మీకు పక్కనే ప్రైవేట్ హాస్టల్ ఉన్నాయి ఐదు ఆరు వేల రూపాయలు ఇస్తే హాస్టల్ ఫీజు అంటే నీకు టెన్ ల్యాక్స్ రూపీస్లో ఎస్ఆర్ఎం అయిపోతున్నప్పుడు వేరే కాలేజీని ఎందుకు తీసుకోవాలి ఎస్ఆర్ఎం ఎంత పెద్ద బ్రాండ్ ఎంత రెప్యూటెడ్ బ్రాండు అందుకని మీరు ఎవరైతే ప్రమోషనల్ బేస్ మీద పిచ్చి పిచ్చి యూనివర్సిటీస్ చాలా చెప్తూ ఉంటారు అన్నమాట పేరు ఊరు లేని యూనివర్సిటీ షడన్గా వచ్చేసి మేము అక్కడ చేసేస్తాం ఇక్కడ చేస్తాం చెప్తాం మీరు ఒకసారి రెప్యుటేషన్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బ్రాండ్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్రాండ్ ఇప్పుడు వాళ్ళు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఒక నలభై వేల మంది నుంచి మొత్తం ఎస్ఆర్ఎం టెస్ట్ వచ్చేసి ఒక లక్ష మంది దాకా రాస్తారని విన్నాను నేను లక్ష మంది ప్రజలు వాళ్ళ మీద విశ్వాసం కల్పించి ఎప్పటి నుంచో వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీకు బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్ చదవడం వల్ల ఎస్ఆర్ఎం చెన్నై అని చెప్పుకోవడం గొప్పగా ఉంటుందా ఎస్ఆర్ఎం ఢిల్లీ అని చెప్పుకోవడం గొప్పగా ఉంటుందా మీరు ఆలోచన చేయండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా దానికన్నా మానవ రచన కూడా బాగానే ఉంది ఈక్వలెంట్గా ఉంది జీడీ వెంక కూడా బాగుంది మనకు ఆ పేర్లు కొత్తగా వినిస్తాయి కాబట్టి మేము ఓన్లీ వీ వర్క్ విత్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ చెత్తా చెదారంతో మేము కాలేజీలో అడ్మిషన్లు చేయం చిన్న కాలేజీలు కానీ ఏదైనా డ్యామేజ్ జరుగుతుంది ఈ పిల్లలకి అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి యూనివర్సిటీస్ వీడియోస్ చేయను ఆ పంచాయితీ చేయను ఒకవేళ ఎక్కడన్నా ఒకటి ఆర మిస్ అయిపోయి చెప్పినా కూడా నేను మళ్ళీ దాని రికవరీ స్టెప్లో పేరెంట్కి చెప్పేస్తాను తప్ప పిచ్చి పిచ్చి యూనివర్సిటీస్ అన్నీ కూడా మనం అడ్మిషన్ చేసే పరిస్థితి లేదు కొన్ని డిగ్రీ కేవలం పర్పస్ మీద కొన్ని అడ్మిషన్లు చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి వాటిని పర్సనల్గా మనం కలిసినప్పుడు చెప్తాం మీరు గమనించాలి బ్రాండ్ ఈజ్ ఆల్వేస్ ఏ బ్రాండ్ నేను ఒక రెండు యూనివర్సిటీస్ ఎల్పియూ పార్లు లేకపోతే ఇక కొన్ని నార్తన్ యూనివర్సిటీలో రెండు మూడు యూనివర్సిటీస్తో ఇష్యూస్ ఉన్నాయి అక్కడ కేవలం ప్రమోషనల్ బేస్ మీద నడుస్తుంది పిల్లలు కొంత డ్రగ్స్ వీటికి అలవాటు పడుతున్నారు అనేటువంటి పేరు జనాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక అటువంటి యూనివర్సిటీస్ గురించి నేను ఎక్కువ మాట్లాడలే కానీ ఉన్నదంటే బెస్ట్ యూనివర్సిటీస్ చూసుకొని మనం చేద్దాం ఇప్పుడు శ్రద్ధ కానీ దీని పక్కనే ఇందాక చెప్పాను నోయ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పక్కన గల్గోటి అని కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు ఆ విషయాన్ని సో శ్రద్ధ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కావాలకున్నటువంటి తెలుగు పేరెంట్స్ ఎవరినైనా ఉన్నట్లయితే జోషిని విషయం సంప్రదించండి మీకు ఢిల్లీ రూట్లో భాగంగా ఎస్ఆర్ఎం చూపిస్తాం శ్రద్ధ చూపిస్తాం నోయిడా ఇంటర్నేషనల్ మానవ రచన అదే అదేవిధంగా జీడి గోయాంక దాదాపు ఒక పది యూనివర్సిటీస్ మీరు కంఫర్టబుల్గా ఒక రెండు రోజులు తిరిగేయచ్చు మీకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్ తీసుకొని వచ్చేయచ్చు పది పదిహేను లక్షలు అంటే మీకు బ్రహ్మాండంగా హాస్టల్ హాస్టల్ ఫీజుతో కలిపి కూడా పదిహేను లక్షలు మాక్సిమం బడ్జెట్ అండి ఇది పదిహేను లక్షలు అనేది మాక్సిమం కాబట్టి పదమూడు లక్షలు కూడా చోటు ఇప్పుడు మానవ రచన అయితే పది పన్నెండు లక్షలు పదకొండు లక్షల్లో కూడా చుట్టేయచ్చు ఇవన్నీ నాక్ ఏ ప్లస్ ఉన్న ఇన్స్టిట్యూషన్ ఢిల్లీ సెంట్రల్లో ఉంది కంపారిటివ్లీ ఇప్పుడు పంజాబ్ కొంత డ్రగ్ కల్చర్ ఉందని చెప్తారు అందువల్ల ఎల్పీని అవాయిడ్ చేయమని చెప్పి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం అదేవిధంగా పార్లు యూనివర్సిటీ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఫ్యాకల్టీ లేరు సరిగా పిల్లల చేత చెప్పిస్తున్నారని కొంతమంది చెప్తూ ఉన్నారు మిక్స్డ్ అని ఒక ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ చెప్తున్నారు ఒక ట్వంటీ పర్సెంట్ పాజిటివ్ చెప్తున్నారు అందువల్ల ఆ యూనివర్సిటీ గురించి కూడా మనం ఎప్పుడు మాట్లాడలేదు ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు అది ఇది యూనివర్సిటీస్ అని చెప్తున్నారు కానీ బట్ రెప్యూటెడ్ అండ్ బ్రాండెడ్ యూనివర్సిటీలో సేమ్ అమౌంట్ దొరకు దొరుకుతున్నప్పుడు ఎవరో కాల్ చేసిందానో ఇంకోటి జరిగిందానో టా అక్కడ వెళ్ళిపోకుండా మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి మీ కళ్ళతో ఒకటి నాలుగు దిక్కలు చూడండి ఓ ఎంత అండి పది ఇరవై వేల రూపాయలు అయితే మీరు దేశంలో ఉన్నటువంటి మేజర్ మీరు అనుకున్న యూనివర్సిటీని చూసేయచ్చు సో ఆల్రెడీ మనం చెప్పాము ఆర్ వర్కింగ్ విత్ మణిపాల్ యూనివర్సిటీ విఆర్ వర్కింగ్ విత్ తాపర్ యూనివర్సిటీ జిందాల్ యూనివర్సిటీ ఇవన్నీ దేశంలోకి గొప్ప యూనివర్సిటీస్ అన్నట్టు పిల్లలు పాడైపోతారు అనేటువంటి ఉద్దేశం ఎక్కడైతే ఉంటుందో ఆ యూనివర్సిటీస్ మనం మాక్సిమం అవాయిడ్ చేద్దాం కాలేజెస్ అయినా సరే అది కాలేజ్ గురించి ఇంకా రాలేదు ఎందుకంటే ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఈ కాలేజీల యొక్క డొనేషన్ పంచాయితీ ఏదో మొదలవుతుంది కాబట్టి మనం వీడియోస్లో నెక్స్ట్ అది చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్